ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతులనేస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంటీవీ తెలుగు న్యూస్ నేను దివ్య ఇక వరాల్లోకి వెళ్తే కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏరియా ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు ఇదే విధంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆర్టీసీ బస్ డిపోను కూడా విజిలెన్స్ కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించారు పుంగనూరులో ఆర్టీసీ డిపో ద్వారా ప్రజల కల సాకారమైందన్నారు సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి ఎంపీలు మిథున్ రెడ్డి రెడ్డప్ప పలువురు మంత్రులు తదితరులు పాల్గొన్నారు జోగులుగా పరిగణించడం జరిగింది మరి ఈ రోజు పుంగనూరు డిపో కూడా పూర్తి చేసి వారు ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఎన్నికల హామీలు గతంలో మనకు చూసాము 1.5 సంవత్సరంలోనే 90% హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిది అదేవిధంగా ఈరోజు చిన్న చిన్నవి కూడా ఎన్నికల్లో చెప్పినవన్నీ కూడా ఇలాంటి పుంగనూరు ఆర్టీసీ డిపో కానీ లేదా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో చేర్చడం కానీ ఇంకా మైన్యూట్గా ఉండే విషయాలన్నీ కూడా వారు పరిగణనలోకి తీసుకొని ఒక్కొక్కటి అన్నీ కూడా ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నారు చాలా అభినందనీయులు మా పుంగనూరు పట్టణానికి ఇది ఒక శోభాయమానం ఎందుకంటే నేను గతంలో పీలేరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పీలేరులో దాదాపు 35 సంవత్సరాలకు ముందే ఆర్టీసీ డిపో ప్రారంభించబడింది అది పంచాయతీ అయినా కూడా కానీ ఇక్కడ 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీగా ఉండి కూడా ఇక్కడ డిపో ప్రారంభించే పరిస్థితికి నోచుకోలేదు అంచేత ఈరోజు వారు ఈ డిపోని ఇవ్వడం పుంగనూరు ప్రజలందరికీ కూడా చాలా సంతోషదాయకం వారందరి తరఫున నేను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పుంగనూరులో బస్ డిపోకు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అదే మాదిరిగానే కడపలో ఏరియా హాస్పిటల్ కూడా ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అన్నది నిజంగా చాలా మంచి పరిణామం ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ఆర్టీసీ కూడా ముందుకొచ్చి ఈ కోవిడ్ సమయంలో మరి ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ కూడా ఇనాగ్రేట్ చేసే స్థాయిలోకి మానవత్వాన్ని చూపిస్తూ ముందడుగు వేయడం చాలా సంతోషకరమైన పరిణామం అదేవిధంగా పుంగనూరు బస్ డిపోకు సంబంధించి గతంలో పుంగనూరుకు వచ్చినప్పుడు చెప్పిన మాటను ఈరోజు ఆ మాటను కూడా నెరవేరుస్తూ ఈరోజు ఇది ఇనాగ్రేట్ చేయడం అన్నది దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ రెండు కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం మిథున్ బాగుండవా మిథున్ ద్వారకన్నా బాగుండారనా మిగతా వాళ్ళంతా పెద్ద కనపడడం అందరూ మాస్కుల్లో ఉన్నారు కాబట్టి కడపలో అవినాష్ కనపడతా ఉన్నాడు పొడుగ్గా ఉన్నాడు కాబట్టి నవాబ్ సాబ్ కనపడతా ఉన్నాడు మిగతా వాళ్ళంతా మాస్కుల్లో ఉన్నారు కాబట్టి పెద్ద కనపడడం లేదు సురేష్ బాగున్నాడు సురేష్ మిగతా వాళ్ళంతా పెద్ద కనపడడం లేదు కానీ బట్ చేశారు ఆ రోజే అక్కడ హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ర్యాపిడ్ ఫీవర్ సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్లో కోవిడ్ కౌన్సిలింగ్ సెంటర్ను పరిశీలించారు జ్వరం లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులు సలహాలు సూచనలను స్వయంగా పరిశీలించారు ఆయన స్వల్ప జ్వర లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో పరీక్ష చేసుకుని ఉచితంగా అందజేసే మందులను వాడాలన్నారు సోమేష్ కుమార్ ఆయన వెంట హెల్త్ సెక్రటరీ రిజ్వీ జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు
విజయనగరంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అదనపు ఎస్పీ సత్యనారాయణరావుతో కలిసి నగరంలో కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. 3 ల్యాంతర్ల కూడలి వద్ద దుకాణాలు 12 గంటల తర్వాత కూడా తెరిచి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ షాపుల వద్దకు వెళ్లి స్వయంగా దుకాణాలు మూయించారు. జిల్లా కలెక్టర్ అదనపు ఎస్పీ దుకాణాలు తెరిచి ఉంచిన రోడ్లపై ఆకారణంగా సంచరించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా నూజివీడు ముసునూరు మండలం గులపూడి గ్రామంలో వైఎస్ఆర్ జలకల పథకం ద్వారా మంజూరైన బోరు పంపు డ్రిల్లింగ్ ప్రారంభించారు. నూజివీడు శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఈ కార్యక్రమంలో ముసునూరు గ్రామ సర్పంచ్ శ్రీదేవి, మండల ప్రెసిడెంట్ మౌల్పూరి నాగమల్లేశ్వరరావు, వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లతో బ్లాక్ మార్కెట్లో దందాకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. కరోనా వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయాల్లో డాక్టర్లు అందించే రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఎంఆర్పీ కన్నా అత్యధిక రేట్లతో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ సుభేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుండి 28 రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, 20,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.
Actually, there is a plasma committee running. Probably we have not given much publicity, but shall we start? Good morning, all of you. Andarki namaskaram. Andarki, the COVID pandemic, the worldwide health crisis, gurinchi andarki telusu. Adi ma deshamlo, ma rashtramlo kuda adi chala important serious paristhiti undi regarding the COVID and regarding the treatment also. ఈ కోవిడ్ ట్రీట్మెంట్ గురించి కొన్ని డ్రగ్స్ సమ్ ఆఫ్ ద డ్రగ్స్ దే ఆర్ లైక్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టీరాయిడ్స్ ఉన్నాయి ఆర్ రెమ్డెసివిర్ ఆర్ టోకిరిజుమాబ్ అండ్ ఫ్యూ అదర్ డ్రగ్స్ ఆర్ ఆల్సో దేర్ అండ్ మేము అబ్జర్వ్ చేసాము గత 2-3 వీక్స్ నుంచి ఆల్ దీస్ డ్రగ్స్ దే ఆర్ ఇన్ అ హ్యూజ్ షార్టేజ్ హైదరాబాద్లో వేరే సిటీస్లో కూడా ఈవెన్ ఇన్ వరంగల్ మాకు కూడా చాలా కంప్లైంట్స్ వచ్చినాయి అప్పటి నుంచి ఈవెన్ ఆక్సిజన్ సిలిండర్స్ ఆర్ ఆల్సో ఇన్ షార్టేజ్ అన్ఫార్చునేట్లీ కొంతమంది ఈ పరిస్థితికి అడ్వాంటేజ్ పెట్టి దే ఆర్ సెల్లింగ్ ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇది స్పెషలీ రెమ్డెసివిర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాంటీవైరల్ డ్రగ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ హై డిమాండ్ డ్యూరింగ్ ద ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ ది పేషెంట్స్కి it is a very very important drug which is needed in the serious cases like advanced stage lo unte remdesivir is helping them it is an immunosuppressant drug adi sandarbhanga ee maharashtra nagaram lo ee lifeline hospital lo idi three pharmacists ki memu arrest chesamu we have been keeping a watch on this very closely and according to information vachindi that this drug is being sold at high price the actual price is around 3490 per vial generally prati patient ki the 6 vials ki avasaram undi normally that is the dosage recommended by the doctors otherwise medical officers generally they will recommend but that is in on an average that is the requirement ప్రతి వాయిల్కి కాస్ట్ ఇస్ అరౌండ్ 3490 యాజ్ పర్ ద ఎంఆర్పి ఆన్ ద వాయిల్స్ సో వాళ్ళు ఆ ఫార్మసీ నుంచి దే హ్యావ్ బిన్ సెల్లింగ్ ఈచ్ వాయిల్ అట్ ద కాస్ట్ ఆఫ్ 45,000 to 55,000 రూపీస్ పర్ వాయిల్ సో యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వాట్ ఈస్ యాక్చువల్ కాస్ట్ ఇస్ జస్ట్ క్లోజ్ టు 3500 అండ్ ఇట్ ఈస్ ఎస్ఎస్ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో 1000 మాస్కులు పంపిణీ చేశారు. దాతలు శ్రీరాముల సహకారంతో వీటిని అందించారు. అందరి సహాయ సహకారాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అక్షయ సేవా సమితి సభ్యులు తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కూరగాయల మార్కెట్ సందర్శించారు మున్సిపల్ కమిషనర్ ఆజీవి కృష్ణ. ఒకే చోట కూరగాయల మార్కెట్ ఉండడం వల్ల జనం గుమిగూడుతున్నారన్నారు. అందుకే మూడు చోట్ల కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆజీవి కృష్ణ సూచించారు. ముఖ్యంగా షాపు యాజమానులు తమ దగ్గరకు వచ్చే ప్రజలకు మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. షాపు యాజమానులు ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు ఆయన. ఆదోని జేఎల్బి మార్కెట్ లో పర్యటించడం జరిగింది. ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల గవర్నమెంట్ ఆదేశాలను అనుసరించి అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి మార్కెట్ ని డిసెంట్రలైజ్ చేస్తున్నాము. ఇక్కడ మొత్తం 90 షాపుల దాకా ఉన్నాయి. 90 షాపుల్లో ఇక్కడ 30 షాపుల్ని దూరంగా పెట్టుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇక్కడ ఉండేటట్టు, అలాగే 30 షాపుల్ని ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర, మరో 30 షాపుల్ని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అలాగే డిసెంట్రలైజ్ చేస్తున్నాము. మొత్తం అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అక్కడ వాళ్ళ వాళ్ళ కార్యకలాపాలు నిర్వర్తించుకోవాలి. ఇది కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దీనికి ఎలా ఉంటుంది. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మార్కెట్స్లో ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటున్నారు కాబట్టి మార్కెట్ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేవాళ్ళు మాస్క్ పెట్టుకున్నారా లేదా, శానిటైజర్ వాడుతున్నారా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళని అలౌ చేసుకోవాలి. ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఇదంతా కుదరదు. కానీ మార్కెట్లో ఒకరిని డిజిగ్నేటెడ్ పర్సన్ పెట్టుకుని ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చేటట్టుగా వాళ్ళు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో 22వ వార్డులో వైఎస్ఆర్ టౌన్ కన్వీనర్ హుస్సేన్ ఫీరా మున్సిపల్ అధికారుల సహకారంతో పర్యటించారు. వార్డులో శానిటైజేషన్, వాటర్ సప్లై, వీధి దీపాలు, నవరత్నాలు పథకాలు అమలుపై వారు ఆరా తీశారు. కోవిడ్ వ్యాధి నియంత్రణపై అమలవుతున్న నిబంధనలు ముమ్మరం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఏఈ శరత్చంద్ర, హెల్త్ అసిస్టెంట్ రంజిత్, 20వ వార్డు కౌన్సిలర్ సులోచన, మున్సిపాలిటీ బూత్ కన్వీనర్ రంగస్వామి, వార్డు సెక్రటరీలు, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం విద్దూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కు కరోనా పాజిటివ్ వచ్చి ప్రాణం విడిచారు. మెరుగైన చికిత్స కోసం ఎవరికీ తెలియకుండా తన భార్యతో కలిసి బెంగళూరు వెళ్లడానికి వచ్చిన చంద్రశేఖర్ కుప్పం రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. అక్కడ రైలు కోసం వేచి ఉండగానే కుప్ప కూలి ప్రాణాలు పోయాయి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో తల్లిని చంపి తండ్రిపై, చెల్లెలిపై హత్యా ప్రయత్నం చేసిన నిందితుడు రమేష్ ను అరెస్ట్ చేసినట్టు డీజీపీ ఈస్ట్ జోన్ ఏసీపీ ఆధ్వర్యంలో పరకాల ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తన సిబ్బందితో చలివాగు బ్రిడ్జ్ వద్ద నిందితుని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. పరకాల టౌన్ వికాస్ నగర్లో ఒక హత్యా నేరం జరగడం జరిగింది. దీనిలో కన్న తల్లిని ఒక యువకుడు కలదీర్చడం జరిగింది. ఇది సమాజంలో మానవీయ విలువలు అంతరించిపోతున్న దానికి నిరసనం. ఈ యొక్క కేసును వేగంగా పరిశోధించడానికి గౌరవ ఏసీపీ గారు మరియు గౌరవ డీసీపీ గారు, గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు మంచి 3 టీములు తయారు చేసి తొందరగా నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని ఈరోజు ఉదయం 6:30 గంటలకు చలివాగు బ్రిడ్జ్ దగ్గర అక్యూజ్ను అదుపులోకి తీసుకొని అతన్ని విచారించి అతను ఏ విధంగా నేరం చేశాడో, ఎలా నేరం చేశాడని పరిశోధించి తర్వాత అతను నేరం చేసిన తర్వాత పారిపోయిన విధానాన్ని, నేరం చేసిన తర్వాత ఏం జరిగిందనే విధానాన్ని పరిశోధించి చేయడం జరిగింది. ఆ పరిశోధనలో భాగంగా అతను నేరం చేసిన తర్వాత అతను మహాదేవ్పూర్ పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత అక్కడ మహాదేవ్పూర్ అత్తగారింటి వద్ద అతని యొక్క ఈ యొక్క యూజ్ చేసిన కత్తిని కూడా అక్కడికి వెళ్ళి స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకుని అతన్ని పోలీసు తీసుకొచ్చి అరెస్ట్ చూపించడం జరుగుతుంది. దీని విషయంలో ఇతన్ని కోర్టు ముందు ఈరోజు
ఉప్పల్ నియోజకవర్గం ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో 5వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ బొడిగే స్వాతి పర్యటించారు. ఉదయం 7 గంటల నుంచి ఇంటింటికి తిరుగుతూ ఆరోగ్య మున్సిపల్ సిబ్బందితో కలిసి అప్పటికప్పుడే ఉచితంగా మెడిసిన్స్ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు బొడిగే కృష్ణగౌడ్, టీఆర్ఎస్ 5వ డివిజన్ అధ్యక్షులు గున్నాల అశోకరెడ్డి, కాలనీ అధ్యక్షులు బిఎస్ కేజి పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాల మేరకు, మా మేయర్ గారు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు మా 5th డివిజన్ లో ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా ఉదయం నుంచి తిరగడం జరుగుతుంది. ఇంటింటికి సర్వే చేసి పాజిటివ్ ఉన్న వ్యక్తులకి సింప్టమ్స్ ఎలా ఉన్నాయో గమనించి దాన్ని బట్టి మన టాబ్లెట్స్, మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడిసిన్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి ఎక్కువ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కూడా సజెషన్ చేయడం జరుగుతుంది. మన మున్సిపాలిటీలోనే ఐసోలేషన్ సెంటర్ ఉంది. వాళ్ళకి సింప్టమ్స్ కానీ శ్వాసకోశ ఏమైనా ఇబ్బందులు ఉంటే అక్కడ పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఇబ్బంది కలిగిన వాళ్ళకి మన మంత్రి మల్లారెడ్డి గారి సహకారంతోనే వాళ్ళు వారి ఫోన్ ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఏదన్నా ఎక్కువ ఇష్యూస్ ఉంటే మా హాస్పిటల్ పంపించమని, అలాగే ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే అక్కడికి పంపించడం జరుగుతుంది. ఈ కోవిడ్ ఇంత విజృంభిస్తున్న సమయంలో కేసీఆర్ గారు ఈరోజు ఫిర్జాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్లో మన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా కమిషనర్ గారు, మా మేయర్ గారు, ఆరోగ్య సిబ్బందిని మరియు మున్సిపల్ సిబ్బందిని ఇక్కడ మాకు డివిజన్లో ఇంటింటికి తిరిగి హెల్త్ సర్వే చేయవలసిందిగా ఆదేశించినారు. ఈరోజు మన ఆశా వర్కర్లు, హెల్త్ సిబ్బంది ప్లస్ మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇంటింటికి తిరుగుతూ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్య క్షేమాల గురించి తెలుసుకుంటూ వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఈరోజు మా డివిజన్లో మ్యాక్సిమమ్ 3-4 కాలనీలు ఇప్పటికే అయిపోయినాయి. ఈరోజు మొత్తం కంప్లీట్ అయ్యవలసి చేశారు. తర్వాత మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని 5వ డివిజన్ లో స్థానిక టీఆర్ఎస్ నాయకులు దేశగోని శ్రీనివాస్ గౌడ్ తన సొంత ఖర్చులతో గత 8 రోజులుగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పలు కాలనీలో పిచికారీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి కరోనాను అరికట్టడానికి ముందుకు రావాలన్నారు ఆయన. అందరూ భౌతిక దూరాలను పాటిస్తూ మాస్కులను, శానిటైజర్ను తప్పకుండా ఉపయోగించాలని దేశగోని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫీర్జాదిగూడ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ దుబ్బాక జయహింద్ గౌడ్, పర్వతాపూర్ మాజీ గ్రామ పంచాయతీ సభ్యుడు బద్ద మల్లారెడ్డి, దుబ్బాక వెంకటేష్ గౌడ్, పర్వతాపూర్ మాజీ గ్రామ పంచాయతీ సభ్యుడు కట్ట మాజనేయులు గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పర్వతాపూర్ 5వ డివిజన్లో దాదాపు 8 రోజుల నుండి సోడియం హైక్లోక్లోరైడ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను. దాదాపు రోజు ఒక కాలనీ కొట్టుకుంటూ చేసుకుంటూ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాను. అయిపోయిన అనంతరం వేరే పక్క కాలనీ వాళ్ళు కూడా ఈరోజు ఈ కాలనీ కొట్టు, మా కాలనీ కూడా రేపు వస్తే బాగుంటాయని చెప్పి నాకు పిలుపునిచ్చినందుకు, వాళ్ళ పిలుపు మేరకు నేను ప్రతి కాలనీ కూడా వెళ్ళి ఈ యొక్క సోడియం హైక్లోరైడ్ డోర్ టు డోర్ ఇంటి ఉన్న పర్మిషన్ తీసుకొని గేటు లోపల మంచిగా ఆ యొక్క పిచికారీ చేయడం జరిగింది. ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నటువంటి చాలా సంతోషమైన రోజు. ఈరోజు గత 8 రోజుల నుంచి మా శ్రీనివాస్ గౌడ్ గారు కాలనీ తిరిగి ఇంటి అనుమతులు పొంది ఆ ఇంట్లోకి వెళ్ళి వాటిలో ఇంట్లో కూడా ఈ యొక్క క్లోరోఫామ్ మొత్తం కూడా స్ప్రే చేసి మరి వీధుల పొంటి, మరి డ్రైనేజ్ల పొంటి, మరి పూల తొట్ల పొంటి కూడా కింది భాగంలో మొత్తం కూడా మొత్తం శానిటైజ్ చేసి ఈరోజు 5వ డివిజన్లో
అతి అద్భుతంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన శ్రీనివాస్ గౌడ గారికి మరి అదే విధంగా మాజీ ఉప సర్పంచ్లకు మరి మాజీ వార్డ్ సభ్యులకు శ్రీనివాస్ గౌడ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా ఒక టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కొమరం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కవఠాల మండలంలోని తాడపల్లి గ్రామ సమీప వ్యవసాయ బావిలో అడవితున్న పడిపోయింది గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అడవి శాఖ అధికారులు గ్రామానికి చేరుకొని బావిలో పడి ఉన్న అడవిదున్నను జేసీబీ ద్వారా బయటకు తీశారు దానిని మహారాష్ట్ర అడవి వైపు ప్రారహిత నదిని దాటించారు ఈ సహాయక కార్యక్రమంలో అడవి క్షేత్ర అధికారి పూర్ణచందర్ ఉప క్షేత్ర అధికారి ప్రకాష్ గోపాల్ బీట్ ఆఫీసర్ బీట్ అధికారి రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల 8 నుంచి 13 వరకు 16 వరకు లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది శనివారం ఉదయం 6 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది కేరళలో నిన్న ఒక్కరోజే 41953 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి కొత్త కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది కరోనా కట్టడికి లాక్డౌన్ తప్పట్లేదని సీఎం పినరై విజయన్ వెల్లడించారు సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు ఏమాత్రం తగ్గడం లేదని ఆయన అన్నారు పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్